రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ వైసీపీ నాయకులకు కార్పొరేట్ పదవులు అందించాలని ఉద్దేశంతో 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు కానీ బీసీలపైన చిత్తశుద్ధితో కాదని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏర్పాటు చేసిన 56 బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన 18 ఉపకులాలకు కేంద్ర ప్రభుత్వం రుణాలు మంజూరు చేసే పథకాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం వైసీపీ కార్యకర్తలకు వాలంటీర్లకు మాత్రం ఈ పథకాన్ని అమలు చేస్తుందని ఎద్దేవా చేశారు. 18 ఉపకులాలకు చెందిన బీసీలు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ఫారంను బీజేపీ కార్యాలయంలో చేరిస్తే వారికి లోన్లు అందేలా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆట్లూరు శ్రీనివాసులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే మేము అన్ని కులాలకు అన్ని వర్గాలకు రాష్ట్రంలో సమన్యాయం చేశాం, సామాజిక సాధికారత సాధించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు 56 కార్పొరేషన్లు మేము ఏర్పాటు చేశాం, ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చామని చెప్పి ఆర్భాటంగా వాటికి చైర్మన్లను ప్రకటించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు నిరుద్యోగం సమస్య తీర్చడానికి ఈ పదవులు సృష్టించారే కానీ నిజంగా మీరు బీసీల కోసమే వీటిని స్థాపించుంటే ఏర్పాటు చేసింటే వాటికి ఇంతవరకు ఏర్పాటు చేసి 4 సంవత్సరాలు అవుతున్నది, ఇప్పటి వరకు కూడా పైసా నిధులు వాటికి విడుదల చేయలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే కేవలం మీ నాయకులకు ప్రోటోకాల్ కోసం పదవులు ఇవ్వడం కోసం వాటిని సృష్టించారే కానీ అట్టపష్టం ఈ రోజు బీసీలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు విడుదల చేసి గతం బ్యాంకు లింకేజీ లేకుండా లోన్లు ఇవ్వమని చెప్పి బీసీ కార్పొరేషన్లకు నిధులు విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్ లో కూడా 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి లోన్ను మంజూరు చేసే కార్యక్రమం చేస్తే దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ పబ్లిసిటీ చేయకుండా ప్రజలకు తెలియకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలం వైసీపీ కార్యకర్తలకు మాత్రం ఆ లోన్లు అందే విధంగా ఈరోజు సీక్రెట్ గా గ్రామ సచివాలయాల్లో వాళ్ళని ఎన్రోల్మెంట్ చేస్తున్న పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఈరోజు బీసీ సంఘాలకు చెప్తున్నది, మీరందరూ ఎవరైనా సరే ఇంటర్నెట్ ద్వారా మీ సేవా కేంద్రాలు సిఎస్సీ కేంద్రాల ద్వారా వారిని అప్లై చేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి ఆ లిస్ట్ అందిస్తే మేము నేరుగా కేంద్ర ప్రభుత్వానికి వాటిని అందించి మీ బీసీలకు అందరికీ విశ్వకర్మ యోజన కింద 18 కులవృత్తులకు లోన్లు మంజూరు చేసేదానికి పూచి మాది అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మీకు విన్నవిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లు విధించి వాటికి నిధులు విధులు సమకూర్చకుండా బీసీలను మోసం చేసిందని ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతోంది.